YCP నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. YCP పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని విమర్శించారు. హైందవ ధర్మాన్ని కాపాడదామంటూ కరుణాకర్ రెడ్డి, వవి సుబ్బారెడ్డి బాధ్యత తీసుకున్నారన్న పవన్ తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు వారు సమాధానం చెప్పాలన్నారు. ఘటనపై తాము మౌనంగా ఉన్నామంటే బాధ లేదనా అని పవన్ ప్రశ్నించారు. గతంలో తనను బూతులు తిట్టినా మౌనంగానే ఉన్నానన్న పవన్ భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా? మదం ఎక్కిన మాటలు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, మదం ఎక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే, మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది ప్రాయశ్చితం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి, హై డ్రామా, రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు, కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది, రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకి సిద్ధంగా. అసలు ఈవో ధర్మారెడ్డి గారు, ఆ మనిషి గాయం, ఈరోజు దాకా లేడాయని, ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు, నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున, నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదు, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టాన్ని పొలిటికలైజ్ చేస్తారు, మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా, నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం. నేను పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించలా. తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము ఇవి కనుగొన్నాం, ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆట్లాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని, అలాంటి రామభక్తులం మేము. ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే ప్రదేశ యావత్తు, నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి, కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటికోసం తపన పడేవాళ్ళు. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు, దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి, వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో, లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు, కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. వైసీపీ నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి